నిన్న ఏదైతే జ్ఞానవాపి మసీదు విషయం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కీలకమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే జ్ఞానవాపి మసీదు ప్రాంగంలో శాస్త్రీయ సర్వేను సమర్థిస్తూ అలహాబాదాయ్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నిరాకరించింది నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా భారత పురావస్తు విభాగం సర్వే నిర్వహిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్ట్రీస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది మసీదులో ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని ఆదేశించింది పదిహేడో శతాబ్ది నాటి ఈ మసీదుని హిందూ ఆలయంపై నిర్మించారా లేదా అన్న విషయంపై నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే నిర్వహించాలని గత నెల ఇరవై ఒకటి వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది వీటిని అంజుమన్ ఇంతిజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది హైకోర్టు కూడా సర్వేను సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సర్వేతో ఐదు వందల ఏళ్ళ నాటి పాత గాయాలు రేగుతాయని మసీదు కమిటీ వారించింది వాదించింది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా మందిరాల చట్టానికి ఈ సర్వే వ్యతిరేకమని పేర్కొంది దీని మీద సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ అయోధ్య కేసులోని ఏఎస్ఐ సర్వే తర్వాతే తీర్పిచ్చామని మధ్యంతర ఉత్తర్వులను అడ్డుకోవడం తగదని పేర్కొన్నారు మీరు నిష్ప్రయోజన వ్యాజ్యం అనుకున్నది ఇంకొకరికి మత విశ్వాసాలకు సంబంధించింది మీరు ఫౌంటైన్ అంటారు హిందూ పక్షం శివలింగం అంటోందని వ్యాఖ్యానించారు మరో మసీదు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నలభై మూడు ఏడు గంటలకి నలభై మూడు మంది సభ్యులు ఏఎస్ఐ బృందం సర్వే ప్రారంభించింది ప్రార్థన సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో పనులు నిలిపేసింది సర్వే నివేదిక సమర్పించేందుకు ఏఎస్ఐకి వారణాసి కోర్టు గడువుకి గడువుని ఆగస్ట్ నాలుగు నుంచి సెప్టెంబర్ నాలుగు దాకా పొడిగించింది